తప్పు చేశాను గోపి, చాలా పెద్ద తప్పు చేశాను. నేను నందిని ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు. ఎందుకంటే నువ్వే మా పెళ్లి జరిపించావు కాబట్టి. నేను భార్య ఎంత ముఖ్యం అనుకున్నానో నా తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు అంతే ముఖ్యం అనుకున్నాను. నందిని ఎంత ప్రేమించానో అలాగే నా కుటుంబాన్ని కూడా ప్రేమించాను. ఆ ప్రేమ వల్ల ఏం జరిగిందో నందిని మీకు చెప్పే ఉంటుంది అనుకుంటాను. చెప్పింది సార్. మీ తమ్ముడు? అవును, వాడు చేసింది తప్పే కాదన్ను. కానీ నేనెంత నచ్చ చెప్పినా నందిని నా మాట వినిపించుకోలేదు. నీతి న్యాయం ధర్మం అంటూ కోర్టుకెళ్లి సాక్ష్యం చెప్పింది. వాడికి జైలు శిక్ష పడింది. దాని మూలంగా మా కుటుంబం అవమాన పాలైంది. తను కాస్త కాంప్రమైజ్ అయి ఉంటే వాడికి శిక్ష పడేది కాదు, మేము అవమాన పడేవాళ్ళం కాదు. ఆ కోపమే మా మధ్య దూరం పెంచింది, విడాకులకి దారితీసింది. నందిని మా దగ్గర నుంచి దూరమై వెళ్ళిపోయింది గోపి. తరువాత వ్యాపారంలో నష్టాలు రావటం మొదలయ్యాయి. నా తమ్ముడు చేసిన తప్పును సమర్థించి నందినికి అన్యాయం చేయటం వల్లే అలా జరుగుతుందని చాలామంది నాకు వినపడేలా మాట్లాడుకోవటం నేను విన్నాను. ఆ తరువాత కార్ యాక్సిడెంట్లో మా అమ్మ చనిపోయింది. ఆ బాధలో నాన్న మంచాన పడ్డాడు. ఆయన కన్నుమూసే చివరి క్షణాల్లో నా చేయి పట్టుకుని, రే, మనం నందినికి చేసిన ద్రోహమే ఇలా పతనం అవటానికి కారణం అని కన్నుమూశాడు. పోతూ పోతూ ఆ అమ్మాయి పేరుని ఏదైనా చేసి పరిహారం చెల్లించుకోరా అన్నాడు. అందుకే ఆ ట్రస్ట్ పెట్టి నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను గోపి. సార్, అసలు నందినికి మీరు ఈ విషయం అప్పుడే చెప్పుంటే ఈ పాటికి మీరు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. తప్పంతా నా దగ్గర పెట్టుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నందినికి ఫోన్ చేయగలను చెప్పు. డైవర్స్కి వద్దు వద్దు అని ఎంత ప్రాధాయపడింది, ఎన్నో రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ నేనే ఒక్క మాట కూడా వినకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. మా నాన్న వాళ్ళ నాన్న మంచి స్నేహితులనే విషయాన్ని మర్చిపోయి పంతానికి వెళ్ళి నా కుటుంబం అంటూ ఆమెను దోషించేసి బయటికి తరిమేశాను. దానికి ఫలితంగా నేనే పతనమైపోయాను గోపి. ఇంత చేసి ఏం మొహం పెట్టుకుని నేను వెళ్ళి ఆ ముందు నిలబడగలను? కనిపిస్తే మొహం మీద ఉమ్మేస్తుంది. లేదు సార్, నందిని అలా అనుకునే మనిషి కాదు. మీరంటే నందిని కూడా ప్రేమేనండి. గోపి, నన్ను ఓదార్చడానికి అలా మాట్లాడద్దు. నన్ను ఈ జన్మకి క్షమించదు. లేదు సార్, నిజం చెప్తున్నాను. మీరంటే నందినికి ఎంత ప్రేమ ఉందో నేనే చాలాసార్లు కళ్ళారా చూశాను. ఇప్పుడు అవన్నీ వదిలేయండి, నేను వెళ్ళి నందినితో వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను. మళ్ళీ మీ ఇద్దరిని ఒకటి చేస్తాను, సరేనా? నిజంగా మీ ప్రయత్నం ఫలిస్తే నా అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు. నా బాధలన్నీ తీరిపోతాయి. నా కన్నీళ్లతో ఒక కాళ్ళు కడిగి నా గుండెల్లో పెట్టుకు చూసుకుంటాను. నాకు సంతోషంగా బతికే అవకాశం దొరుకుతుంది. తప్పకుండా దొరుకుతుంది సార్, మీరు చాలా మంచివారు. నందిని కూడా ఆ విషయం తెలుసు. మీరిద్దరూ ఒకటవుతారు, నా మాట నమ్మండి. నిజంగా నిజంగా వస్తుందా గోపి? నిజంగా వస్తుంది సార్. నేను ఇప్పుడే వెళ్ళి నందినితో మాట్లాడి తనతో నేనే మీకు ఫోన్ చేయించి మాట్లాడిస్తాను. చూడండి సార్, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి నందినే కారణం. నందిని కూడా బాగుండాలని కోరుకున్నాను కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చి మీతో మాట్లాడుతున్నాను సార్. నన్ను నమ్మండి, మీరిద్దరూ ఒకటవుతారు. సరే గోపి, సరే. మరి నేను బయలుదేరుతాను సార్. సరే గోపి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, పర్వాలేదండి, ఉంటాను. ఓకే.